దైవ మర్మములు సహోదరుడు భక్సింగార అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై 31 తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడనే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కల్లడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు యెషయా గ్రంథము 64:4 సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములను పరలోకమందును నీకు బయలుపరచబడబో మర్మములన్నీయు ఇంది ఇమిడి ఉన్నవి ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానం మనకు అనుగ్రహింపబడును 1 కొరింథీ 13:12 ఈ భూమి మీద దేవుని కార్యము మనలో సంపూర్ణము చేయబడి మనము పరలోకము చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసిమేయును సింహము ఎద్దువలే గడ్డి తినును సర్పమునకు మన ఆహారమగును నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును యెషయా గ్రంథము 65:25 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనను గురించి ఈ భాగం తెలియజేయుచున్నది ఆ కాలమందు ముండ్లతుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగింపబడును రోగము కానీ దుఃఖము కానీ ఉండదు శాపం యొక్క సూచనలు ఎక్కడా ఉండవు అట్టి రాజ్యం కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుచున్నాము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె ఎద్దుకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ ఎద్దుకు దానిని రాజేతును యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపిన యెషయా గ్రంథము 66:12-14 చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును మనము పొందిన శ్రమలన్నీ మరువబడును మన గత శ్రమలు కష్టములన్నింటికి విస్తారమైన బహుమానం దయచేయబడును మన సమాధానము నదివలే ప్రవహించును దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలములలో సంచరించవచ్చును ఎలి అనగా ఆయనకు శాశ్వత స్వాస్యముగా నుండుటకే మనము నిర్మింపబడి ఉన్నాము ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయుల మగ్గు కొలది సంపూర్ణంగా నెరవేర్చబడును ప్రైజ్ ద లార్డ్.